ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం బహిరంగంగా చర్చలు జరపాలని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య డిమాండ్ చేశారు. అందరికీ తెలిసే విధంగా సంప్రదింపులు జరగాలని, సెల్ ఫోన్లు అనుమతించకుండా చర్చలు జరపడం సరైనది కాదని అన్నారు. ఈ సంప్రదింపులు రాజులు బానిసలకు మధ్య జరుగుతున్నట్టుగా ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్లో నిరంకుశ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్టీసీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేది. ఆర్టీసీ ప్రజా అవసరాల కోసం ఏర్పడినటువంటి భావన ప్రజల్లో ఉండేది. ఈనాడు ఆర్టీసీతోని తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తారో మీరు ఊహించవచ్చు. ఇలాంటి ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించడాని కోసమై హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఎంతో స్వాగతిస్తున్నారు. హైకోర్టు యొక్క ఆధ్వర్యం లోపల ఈ సంప్రదింపులు జరుగుతున్నాయంటే ప్రజలు ఎంతో ఆశాజనకంగా చూస్తూ ఉన్నారు. కోర్టు తీర్పు ప్రకారం ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రజలంతా దీపావళి చేసుకుంటుంటే ఆర్టీసీ కార్మికులు మాత్రం అంధకారంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన ఒత్తిడి తెచ్చి తప్పు కార్మిక సంఘాలపై నెట్టాలని ప్రభుత్వం చూస్తోందని కోదండరాం ఆరోపించారు. ఒక మొక్కుబడిగా చర్చలను ఒక తంతుగా మాత్రమే ప్రభుత్వం జరిపే ప్రయత్నం చేసింది. నిన్న అక్కడ వాతావరణం చూస్తుంటే కార్మిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడితే అర్థమైంది ఏంటంటే, చర్చలకు పిలిచేటప్పుడు ఉండే ఒక ధోరణి ఒకటి ఉంటుంది, అది ఎక్కడ నేను కనబడలే. దాదాపు కార్మిక సంఘ నాయకులను ఆ యుద్ధ ఖైదీలను పట్టుకపోయినట్టు పట్టుకపోయినారు లోపలికి. అది చర్చలు జరపాలనుకున్నప్పుడు పద్ధతి అది కాదు. ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించాలి. సెల్ ఫోన్ గుంజుకున్నారు. చర్చలు జరిగేటప్పుడు రూమ్లో డిస్టర్బెన్స్ కాకూడదు, సైలెన్స్లో పెట్టుకోమని అనొచ్చు. లేదు రూమ్ బయట పెట్టుకుందాం, సెల్ ఫోన్లు ఇబ్బంది అవుతుంది అనుకుంటే అందరు రూమ్ బయట పెట్టుకొని అవసరమైనప్పుడు సంప్రదింపులకు వాళ్ళకి అవకాశం ఉండాలి. లాయర్తో మాట్లాడటానికి, తోటి కార్మికులతో మాట్లాడటానికి సౌకర్యం ఉండాలి. కనీసం ఆ సౌకర్యం కూడా వాళ్ళకు లేకుండా చేయటం. బలవంతంగా మీరు 21 ఒప్పుకుంటారా ఒప్పుకోరో, ఒప్పుకోరా తేల్చి చెప్పండి అని అప్పటికప్పుడు ఒక ఒత్తిడి పెట్టడం, ఇది కేవలం ఏదంటే మేము మొక్కుబడిగా తమ ప్రయత్నం జరిగిందని చూపించుకునే ప్రయత్నమే చేసినారు తప్ప వాళ్ళు చర్చలను మాత్రం సీరియస్గా తీసుకోలేదనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయమే ఇది.